హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? అండ్ నేను బాగున్నాను, మీరు బాగున్నారా? ఓకే, ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిందండి. అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? ఓకే, గుడ్. అండ్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను పట్టు శారీస్ అండ్ ఒక ఆన్లైన్ శారీ గురించి అండి. ఫస్ట్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫస్ట్ శారీ అండ్ గ్రీన్ కలర్ టిష్యూ పట్టు అండి, టిష్యూ కుప్పడం పట్టు. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఎక్సలెంట్గా ఉంది. అండ్ బిగ్ బోర్డర్ అండ్ చూడండి, ఇది శారీ అంతా బ్రిక్స్ అన్నమాట, బ్రిక్స్ మోడల్లో వచ్చింది. అండ్ ఇదంతా సిల్వరే ఫ్రెండ్స్, సిల్వరేనండి ఇదంతా. మధ్య కొంచెం లైట్గా గోల్డ్ థ్రెడ్ కూడా యూజ్ చేశారు. అండ్ ఆల్ ఓవర్ అంతా శారీ అంతా ఇంతేనండి, సెల్ఫ్ వచ్చేసింది శారీ. సెల్ఫ్ అంటే మొత్తం సెల్ఫ్ అండ్ సిల్వర్ కూడా రెండు మిక్స్ అయ్యాయి అండ్ లైట్ కలరే అన్నమాట. చూడండి చాలా బాగుంది. అండ్ పళ్ళు చూడండి, పళ్ళు చూసారా, సిల్వరే వచ్చిందండి. ఇది కూడా సెల్ఫే వచ్చింది, కాంట్రాస్ట్ రాలేదు. అండ్ ఇది బిగ్ బోర్డర్ వచ్చింది కదా ఒక సైడు, ఇంకొక సైడు చిన్న బోర్డరే వచ్చిందండి. ఇది గోల్డ్ గోల్డ్ థ్రెడ్ అన్నమాట, సో ఇలా గోల్డ్ అంచు వచ్చింది బోర్డర్. ఇది ఏమో సిల్వర్ అండ్ ఈ పెద్ద అంచు ఏమో సిల్వర్ అండ్ గోల్డ్తో మిక్స్ అయి ఉంది పెద్ద అంచు. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇలా వచ్చింది, ఓన్లీ లైన్సే వచ్చిందనమాట, అడ్డంగా వచ్చాయి అన్నమాట, వైడ్ లైన్స్ వచ్చాయన్నమాట. బ్లౌజ్ ఇది కూడా గ్రీనే వచ్చేసింది, రన్నింగ్లో వచ్చిందనమాట. ఈ బ్రిక్స్ లాగానే అన్ని ఓన్లీ అడ్డచారులు అంటారు చూసారా, అట్లాగే వచ్చింది బ్లౌజ్ కూడా. అండ్ ఇది శారీ వచ్చేసి 4500 రూపీస్ అండి. శారీ కూడా చాలా బాగుంటుంది, సిల్వర్ పట్టు అండి. అండ్ 5000 కదా శారీ. అండ్ దీని మీద మీరు వర్క్ చేయించుకోవడమే మంచిది, ఎందుకంటే ఆల్రెడీ లైన్స్ వచ్చేసాయి కదా, సో లైన్స్ వచ్చేసినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఈ లైన్స్ మధ్యలో చిన్న చిన్న బుటాస్తో మిర్రర్ వర్క్ చేయించుకోండి. అంటే బ్లౌజ్ అంతా ఇంచెంచ్ ఇది గ్యాప్ తోటి మీరు మిర్రర్స్ చేయించుకుంటే సరిపోతుంది, ఇంకా వేరే ఏం బాగోదు. అండ్ దోస గింజ కుందన్స్ ఉంటాయి చూసారా, అలాగా ఇక్కడ ఇలా ప్యాచెస్ దొరుకుతాయి, అట్లా ఇలా ఇంత గ్యాప్లో మీరు అలా చేయించుకుంటే ప్యాచెస్ ఉంటాయి, అవి మనమైనా స్టిచ్ చేసుకోవచ్చు బ్లౌజ్ కంప్లీట్ అయ్యాక. సో మనం ఓపిక అండి, అలా చేయించుకుంటే చాలా బాగుంటుంది. శారీ అంతా సెల్ఫ్ కలరే అన్నమాట, చాలా బాగుంది శారీ, ఎక్సలెంట్గా ఉంది. ఇది ట్రై చేయండి ఇలాంటి కాంబినేషన్. అండ్ నెక్స్ట్ చూపిస్తున్నాను మీకు ఇంకొక శారీ, అండ్ చూడండి ఎంత బాగుంది. బ్లాక్ కలర్, బ్లాక్ డీస్ జింకలు అండ్ పీకాక్స్ కాదు చూసారు కదా, చాలా బాగుంది. అండ్ ఇది పళ్ళు చూసారా, పళ్ళు ఎంత రిచ్గా ఉందో. అండ్ ఇదంతా గోల్డ్ జరీ ఏనండి. అండ్ ఇది ఫుల్ జకాడ్ వచ్చిందనమాట శారీ, ఆల్ ఓవర్ అంతా జకాడ్ అయినండి, ఎంత బాగుంది కదా శారీ, ఆల్ ఓవర్ అంతా జకాడే వచ్చింది చూడండి, మెరిసిపోతుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి దీనికి బ్లాక్ వచ్చిందండి, ప్లెయిన్ బ్లాక్ ఇచ్చారు. అండ్ దీని మీద మనం పెరల్స్తో వర్క్ చేయించుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి, పెరల్స్తో వర్క్ చేయించుకొని బ్లాక్ సెట్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఈ టైప్ శారీకి ఈ బ్లాక్ బ్లాక్ మీద ఏం చేయించుకున్నా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈ బ్లాక్ మీద కాసుల బేరు అంటున్నారు కదా, ఇప్పుడు అది ఫ్యాషన్ అనమాట, ఆ కాసుల బేర్ కాయిన్స్ తోటి వర్క్ చేయించుకోండి. అలాగే కాసుల బేర్ సెట్లు ఉంటాయి కదా, అలా ఒక సెట్ తీసుకోండి వేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట.
చాలా బాగుంటుంది. అలా ట్రై చేయొచ్చు ఇలాంటి కాంబినేషన్లో అనమాట. ఆ బ్లాక్ మీద గోల్డ్ చాలా మెరుస్తూ ఉంటుంది అనమాట. కాసిల్ బేరు వర్క్ అండ్ కాసిల్ బేరు సెట్ కూడా పెట్టుకుంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ కాసిల్ బేర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయండి. నేను చెప్పేది 1 గ్రామ్ గోల్డ్ గురించి చెప్తున్నాను. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే గోల్డ్ ఉంటే గోల్డ్ అయినా పెట్టుకోండి, చక్కగా అన్ని సెట్ అనమాట. కాసిల్ బేర్ ఇయర్ రింగ్స్ అండ్ కాసిల్ బేర్ బ్యాంగిల్స్ అట్లా సెట్ ఉంటుంది అనమాట. అలా ట్రై చేయండి బ్లాక్ మీద. అండ్ లేదు అనుకుంటే ముత్యాల వర్క్ అయినా చేయించుకోండి. ఎలాగో ముత్యాల బుట్టలు ఉంటాయి, ముత్యాల సెట్ ఉంటుంది అండ్ అన్నీ ఉంటాయి కదా, ముత్యాల బ్యాంగిల్స్ ఉంటాయి. సో అట్లాగా చేసుకోండి శారీ మీద. ఇలాంటి కాంబినేషన్ శారీ గురించి చెప్తున్నాను, ఈ శారీ గురించి కాదనమాట. సో ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 5,500 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ శారీ అండి, ఇది నా కలెక్షన్ శారీ అండి. మా కస్టమర్ ఒకరు తెప్పించుకున్నారు, చూడండి ఎంత బాగుందో. అండ్ నా లైట్ పింక్ షేడ్ అనమాట. ఓకే, ఇదంతా సిల్వర్ లైన్స్ అండి, సిల్వర్ ఎంబ్రాయిడరీ, సిల్వర్ థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ అండి. ఎల్లో కలర్ బార్డర్ ఇచ్చాడు అండ్ కాంట్రాస్ట్ ఇది ఎల్లో బ్లౌజ్ కూడా ఇచ్చాడు, సేమ్ ఎల్లో బ్లౌజ్ ఇచ్చాడు. సిల్వర్ ఇవ్వలేదు బట్ ఏంటంటే బార్డర్ ఏదైతే ఇచ్చాడో ఆ కలర్ బ్లౌజ్ ఇచ్చాడనమాట. ఇది చాలా బాగుంది. అండ్ ఇది కొన్ని చూసారా, ఎల్లో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాడు అండ్ ఎల్లో పళ్ళు అనమాట. చూడండి చిన్న చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట థ్రెడ్ తోటే. ఇదంతా థ్రెడ్ తోటే, ఒకటి సిల్వర్ లైన్స్, ఇంకోటి ఏమో పింక్ కలర్ ఆ షేడ్ కలర్ శారీ షేడ్ కలర్ ఇచ్చాడండి, చిన్న చిన్న బంచెస్. అండ్ ఇది కూడా చాలా బాగుంది. ఇది మా కస్టమరు ఒకళ్ళు పెద్దవాళ్ళు తెప్పించుకున్నారండి. సో పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది ఈ శారీ. లెనిన్ అండి ఈ క్వాలిటీ పేరు, ఈ శారీ క్వాలిటీ పేరు లెనిన్ అండి. అండ్ ఈ శారీకి పెద్దవాళ్ళు కాబట్టి ఆవిడ యూజ్ చేస్తారు కాబట్టి ఈ శారీకి ఇలాగా వాళ్ళ ఇష్టము ఓపిక. ఒకవేళ మనకిష్టమైతే కనుక మనం ఎవరైనా ఈ శారీ ఇలాంటివి తీసుకోవాలి అనుకుంటే బ్లౌజ్కి ఇలాంటి బంచెస్ని వాళ్ళు కాపీ చేస్తారు. ఈ బంచెస్ని సిల్వర్ లైన్స్ తోటి ఇది బ్లౌజ్ మీద స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట. ఈ బంచెస్ ఉన్నాయి కదా, ఆ బంచెస్ని సేమ్ ఇట్లాగే వస్తుందన్నమాట. వీటిని ఎంబ్రాయిడరీ చేయమంటే వాళ్ళు చేస్తారనమాట. సారీ, అలా చేయించుకోండి చాలా బాగుంటుంది. అండ్ లైట్గా చిన్న చిన్న బంచెస్, ఇంత సైజ్ అయితే బాగోదు కదా, వీటిని చిన్న సైజ్ చేయమంటే చేస్తారనమాట వాళ్ళు. అలాగా చేయించుకుంటే ఈ శారీకి ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ ఎల్లో కలర్ మీద, ఎల్లో కలర్ మీద సిల్వర్ వేస్తే తేలిపోతుంది, అందుకని ఎల్లో కలర్ మీద ఈ కలర్ థ్రెడ్ తోటి వర్క్ చేపిస్తే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అనమాట. మధ్య మధ్యలో చిప్స్ వాడద్దు, ఎందుకంటే బాగోదు శారీకి. అండ్ మధ్య మధ్యలో ఏమైనా లైట్గా పూసలు, వైట్ పూసలు, అదేంటంటే వైట్ షేడ్ వస్తుంది సిల్వర్ షేడ్లోకి కూడా వస్తుంది కాబట్టి, సో వైట్ పూసలు మధ్య మధ్యలో వేయించుకుంటే ఇలాగ ఈ గ్యాప్లో వేయించుకుంటే పూసలు, అప్పుడు చాలా బాగుంటుంది శారీకి, బ్లౌజ్కి ఇంకా లుక్ వస్తుంది అనమాట. సో అలా చేయించుకోండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఇలాంటి కాంబినేషన్లో ఎల్లో కలర్ పళ్ళు వచ్చింది, ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చింది, అలా చేయించుకోండి, ఎవరికైనా బాగుంటుంది. ఓకే, అండ్ ఈరోజు నేను మీతో ఇంకోటి గురించి షేర్ చేసుకోబోతున్నాను. ఏంటి అంటే నేను మేకప్ గురించి ఎక్కువ చెప్పను అండి, ఎందుకంటే నేను యూజ్ చెయ్యను. సో నేను యూజ్ చేయను కాబట్టి నాకు వాటి గురించి తెలియదు, బట్ నేను వాడే వాటి గురించి చెప్తానన్నమాట. అండ్ నేను వాడేవి చాలా తక్కువ అండి, నా 2 క్రీమ్సే వాడతాను, ఒకటి సన్స్క్రీన్ లోషన్ అనమాట, సో ఇంకోటి డే వైట్ క్రీమ్ అండి, అది చాలా బాగుంటుంది. ఇదేనండి అది, అండ్ ఇది నాకు నా స్కిన్కి పౌడర్ అది కూడా పడదండి, అంత యూజ్ చేయను కూడా, నాది ఆయిలీ స్కిన్ అనమాట. సో నేను అంత ఎక్కువ యూజ్ చేయను, బట్ ఇది చాలా బాగుంటుంది ఈ క్రీము. అండ్ ఇది జస్ట్ ఎట్లాగా కొంచెమే ఉంది, ఇంకా అయిపోతుంది, కొనాలి నేను కూడా. అండ్ ఇది జస్ట్ కొంచెమే అప్లై చేసేసుకొని ఫేస్కి రాసేసుకోవడమే, ఏమి ఉండదు. అండ్ ఇది రాసుకున్న తర్వాత పౌడర్ రాసుకోవాలంటే రాసుకోవచ్చు, అది మీ ఇష్టం, ఏమి కాదు. నేనైతే యూజ్ చేయను పౌడర్, జస్ట్ ఈ క్రీమ్ రాసుకుని స్టిక్కర్ పెట్టేసుకుని వెళ్ళిపోతాను, అది నైట్ అయినా మార్నింగ్ అయినా అంతేనండి. అండ్ ఇది రాసుకునేప్పుడు సన్స్క్రీన్ లోషన్ రాసుకోకండి,
ఓకే నేనేం చేశాను, సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని ఇది రాశాను, బట్ మరుసటి రోజుకి పింపుల్స్ వచ్చేసాయి. ఏదైనా మనకు తెలియనప్పుడు యూస్ చేయకూడదండి, అన్ని స్కిన్స్ ఒకేసారి యూజ్ చేయకూడదు. బట్ ఈరోజు సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే రేపు ఇది రాసుకోండి, అలా చేయాలి. కానీ సన్ స్క్రీన్ లోషన్ రాసుకొని ఇది రాసుకుంటే చాలా తేడా కొట్టేసింది, నాకైతే పింపుల్స్ కూడా వచ్చేసాయి. అలా రాయకండి, తెలియనప్పుడు ఒకసారి మీరు నెట్లో కూడా కొడితే దీని గురించి డీటెయిల్స్ తెలుస్తాయి, ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా తెలుస్తుంది. అలా తెలుసుకుని యూజ్ చేయండి, మనం తెలియకుండా అలా చేసేసుకోకండి. చక్కగా ఇది పాండ్స్ వైట్ బ్యూటీ అండి, స్పాట్లెస్ ఫెయిల్నెస్ క్రీమ్ అన్నమాట, డే క్రీము. నార్మల్ స్కిన్ ఎవరైనా యూజ్ చేయండి, చక్కగా ఉంటుంది. అండ్ కాస్ట్ చెప్పానా అండి? ఒకవేళ చెప్పకపోతే 64 రూపీస్ అండి. నాకు ఇది 2 మంత్స్ వరకు వచ్చేసింది. 2 మంత్స్ ఏంటి, 2.5 మంత్స్ కూడా వచ్చేసింది. జస్ట్ బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. నేను చెప్పానని కాదు, లైట్గా ట్రై చేయండి. తేడా మరుసటి రోజుకి తెలిసిపోతుంది అన్నమాట, ఏముండదు, ఆ సైడ్ ఎఫెక్ట్ ఏముండదు. ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? బాయ్. Thank you.